ఓకే హాయ్ ఫ్రెండ్స్ నా పేరు వేగ్ మీరు చూస్తున్నారు వికీటెక్నాలజీ తెలుగు ఫ్రెండ్స్ రియల్మీ నాజ్రో టెన్ టెన్ ఏ హార్చ్ వాళ్ళు ఏం చెప్పారంటే ఈ నాజ్రో ఒక సిరీస్ కాదు ఒక బ్రాండ్ అనేది చెప్పారు ఈ బ్రాండ్లో ఇంకా మొబైల్స్ తీసుకొస్తామని చెప్పారు అండ్ ఇప్పుడు ఏకంగా ఒక మూడు మొబైల్స్ అయితే మన ఇండియాలో లాంచ్ వేయడం అయితే ఫిక్స్ చేశారనమాట ఒకటి ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్ అండ్ ఇంకోటి బడ్జెట్ మొబైల్ అండ్ ఇంకోటి ప్రో లెవెల్ స్మార్ట్ ఫోన్ అనమాట ఈ మూడు మొబైల్స్ గురించి వీడియోలో అయితే చెప్పబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా ఎన్ని వరకు అయితే చూడండి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ఉంటుంది క్లిక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అవ్వచ్చు అండ్ ఫ్రెండ్స్ ఈ నేజర్ ట్వంటీ సిరీస్ లో వచ్చే మొబైల్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ లాంచ్ అయితే సెప్టెంబర్ ట్వంటీ వన్ ట్వల్వ్ థర్టీ పీఎంకి అయితే మన ఇండియాలో లాంచ్ ఈవెంట్ అయితే ఫిక్స్ చేశారు అండ్ వీళ్ళు ఒక ఇమేజ్ కూడా రీసెంట్గా రిలీజ్ చేశారు అండ్ ఇమేజ్లో చూసుకుంటే వీళ్ళు మొబైల్స్ మూడు మొబైల్స్ బ్యాక్ సైడ్ డిజైన్ అయితే చూపెట్టారు అండ్ టైట్లు ఏం పెట్టారంటే ఫీల్ ద పవర్ అని అయితే టైట్లు అయితే పెట్టారు అండ్ ఈ మూడు మొబైల్స్ గురించి బ్యాక్ సైడ్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ చూసుకుంటే మీకు స్క్వేర్ షేప్ లో ఈ మధ్య ట్రెండ్ అవుతుంది చూడండి రియల్మీ ట్వెల్వ్ రియల్మీ లెవెన్ వాటిలో బెటర్ చూడండి ఆ ఆ డిజైన్ తో అయితే తీసుకొస్తున్నారు అండ్ కింద చూసుకుంటే రియర్ ఫింగర్ ప్రింట్ ఎన్సర్ అయితే ఉందనమాట అంటే ఇందులో ఐపీఎస్ఎల్సీ డిస్ప్లే అయితే పక్కా యూజ్ చేస్తారు అండ్ ఇంకా నెక్స్ట్ మొబైల్ చూసుకుంటే ఇది మీకు వర్టికల్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంది అనమాట అండ్ దీని కింద కూడా ఫింగర్ ప్రింట్ ఎన్సర్ అయితే కనపడుతుంది అండ్ ఇందులో కూడా ఐపీఎస్ఎల్సి డిస్ప్లే అయితే యూజ్ చేస్తారు అంటే ఈ రెండు మొబైల్స్లో ఏదైనా ఒకటి ట్వంటీ అండ్ ట్వంటీ ఏ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట అండ్ ఈ రెండు మొబైల్స్ని పక్కెట్టేస్తే థర్డ్ ఇది ప్రో లెవెల్ మోడల్ ఇది వర్టికల్ క్వార్డ్ కెమెరా సెటప్లో అండ్ కింద చూసుకుంటే రియర్ ఫింగర్ ప్రింట్ అయినా అయితే లేదనమాట ఇక్కడ సెన్సార్ అయితే లేదు ఫింగర్ ప్రింట్ సెన్సార్ అంటే ఇందులో అమోలో డిస్ప్లే తీసుకొచ్చి డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తీసుకొస్తున్నారా లేకుంటే ఐపీఎస్ఎల్సీ డిస్ప్లే అయితే తీసుకొచ్చి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ అయినా సరే తీసుకొస్తున్నారనైతే ఇప్పటివరకైతే క్లారిటీ అయితే లేదనమాట అండ్ ఇది గైస్ వీళ్ళైతే ఈ ఇమేజ్ అయితే చెప్తున్నారు ఇంకోటి చెప్పాలంటే వీళ్ళు ఇన్విటేషన్ బాక్స్ అనుకుంటా పెద్ద పెద్ద యూట్యూబర్స్ అయితే ఒక బాక్స్ అయితే పంపించారు మన తెలుగు యూట్యూబర్స్ కూడా పంపించారు ప్రసాన్న గిట్లనైతే పంపించారు ఆ బాక్స్ లో యుస్కుంటే వీళ్ళు ఎంఎహెచ్ అయితే హైలైట్ చేస్తున్నారు ఎంహెచ్ అయితే ఎక్కువ ఉంటుంది అనేది చెప్తున్నారు అంటే సామ్సంగ్ ఎం ఫిఫ్టీ వన్ లో యూజ్ చేసినట్టు సెవెన్ థౌసండ్ ఎహెహెచ్ యూజ్ చేస్తారా ప్రో లెవెల్ లో మినిమం ఇందులో ఫైవ్ థౌసండ్ ఆర్ సిక్స్ థౌసండ్ ఎంహెచ్ బ్యాటరీ పవర్ అయితే యూజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది అండ్ ఇది డాట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది వీళ్ళు క్లియర్ గా మెన్షన్ చేస్తున్నారు అండ్ ఇక ఇవి వరకు ఉన్న ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ లీక్స్ అనమాట అండ్ ఎవరు కూడా వీటి కన్ఫామ్గా అయితే తీసుకోకండి ఇవి ఓన్లీ ఎక్స్పెక్టెడ్ స్పెసిఫికేషన్స్ అనమాట వీళ్ళు కొన్ని హింట్స్ ఇచ్చిన ప్రకారం నేనైతే చెప్పాను అండ్ వీడియో మీకు కొంచెం యూజ్ అని అనుకుంటున్నాను యూజ్ అనేది ఒక లైక్ చేయండి ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అనే ఉంటుంది ఏం చేయాలి మీరు తెలుసు అండ్ ఇది గాయస్ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్